వికారాబాద్ లో జెడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి కారుపై దాడి జరిగింది. ఆమె కారు అద్దాలు ధ్వంసం చేశారు. కొంతమంది వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అంచర్లే దాడి చేశారని ఆరోపిస్తున్నారు. సేమ్ పార్టీ నుండి చేసి ఉంపునేలేదు. ఇన్ని రోజులు మేము ఏదో కోవిడ్ వచ్చి తీరాలేకపోయినాం. ఇప్పుడు అట్లా కాదు, అన్ని కాన్స్టిట్యూన్స్ లో అన్ని విలేజెస్ లో ప్రోగ్రామ్ పెడతాం, ఎవరు అడ్డుకుంటారో చూస్తాము. మేము కూడా అధిష్టాన దృష్టికి తీసుకెళ్తాము. ఇంకా మేము కూడా చూస్తాము ప్రజల కోసం ఎంతకైనా మేము కూడా ముందుంటాం, ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. మేము ధైర్యంగా ముందుకుండి ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తున్నాం. ధైర్యంగా ఫౌండేషన్స్ ఇనాగ్రేషన్స్ చేస్తాం. వాళ్ళు చాలా అసలు ఇది రాయలసీమలో కూడా లేదు, ఇట్లా అంత దారుణంగా చేసింది ఈరోజు. ఇది చాలా దారుణం. తెలుస్తుంది ఎమ్మెల్యే జెడ్పీటీసీ భయపడి ఎమ్మెల్యేకి చాలా దారుణంగా చేస్తారు. వాళ్ళ మనుషులు పంపించి వాళ్ళు ఇష్టంగా పంపించలేరు. వాళ్ళు బాగా డ్రింక్ చేయించారు. వాళ్ళు కూడా మన మనుషులే, అందరూ మన మనుషులే. బాగా డ్రింక్ చేయించారు వాళ్ళు కూడా చేసి అందరూ వచ్చారు. ఎమ్మెల్యే చేసే అవకాశం ఏం, మరి ఎమ్మెల్యే మరి నేనే చేయాలి అనేది ఆయనకి అది ఫస్ట్ నుంచి ఉంది. అది ఏ ప్రోగ్రామ్ నా నుంచే జరగాలి, మినిస్టర్ అయినా ఎవరైనా నేనే చెప్పినట్టు వినాలి అనేది కొంచెం ఉంది ఆయనకి. మొన్న ఫర్ ఎగ్జాంపుల్ నా మండలిలో కోట్పల్లిలో నాకు చెప్పకుండా రేపడంగా ప్రోగ్రామ్స్ నైట్ ప్రోగ్రామ్ మా పిఎకి ఫోన్ చేసి నైట్ రేపు ప్రోగ్రామ్ ఉందని ఫోన్ చేసి అప్పట్లప్పుడే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. వికారాబాద్ లో జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి కారుపై దాడి జరిగింది. ఆమె కారు అద్దాలు ధ్వంసం చేశారు. వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అనచర్లే దాడి చేశారని ఆరోపిస్తూ ఉన్నారు సునీత. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు పూర్తి అప్డేట్స్ అందించడానికి. సుధీర్ చెప్పండి, ఎమ్మెల్యే అలాగే జెడ్పీ చైర్పర్సన్ మధ్య ఈ వివాదానికి కారణం ఏంటి? వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుంభలతను మరొకసారి వెలుగుతూసాయి. ఈ రోజు జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి ఒక కార్యక్రమం నిమిత్తం జిల్లాలోని ఒక గ్రామానికి వెళ్లే ప్రయత్నం చేయగా అక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఆమె వాహనానికి అడ్డు తగిలి ఆ వాహనంపై దాడి చేయడం జరిగింది. దీంతో జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి వాహనం పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె వాహనాన్ని అడ్డు తగిలి ప్రోటోకాల్ పాటించకుండా స్థానికంగా ఉన్న జెడ్పీటీసీకి చెప్పకుండా ఎందుకు వచ్చారు అని చెప్పేసి ఆమెను నిలదీశారు. మహిళా జెడ్పీ చైర్పర్సన్ కావడంతో ఆమె కొంత అసహనానికి గురయ్యారు. ఈ విషయానికి సంబంధించి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే వికారాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని చెప్పేసి ఆమె బహిరంగంగా విమర్శలు చేశారు. అంతేకాకుండా గత కొద్ది రోజులుగా ఒంటెత్తు పోతున్నారు స్థానిక ఎమ్మెల్యే. అదేవిధంగా జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మెతుకు ఆనంద్ పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కంప్లైంట్ చేస్తానని చెప్పేసి చెప్పారు. గత కొద్ది రోజులుగా టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న కొన్ని అంతర్గత కుమ్ములాటలు ఈ రోజు వికారాబాద్ జిల్లాలో జరిగిన సంఘటనకు సంబంధించి కొంత బహిర్గతమైనట్లు కూడా తెలుస్తుంది. అయితే సునీత మహేందర్ రెడ్డితో పాటుగా ఎమ్మెల్సీగా ఉన్న పట్న మహేందర్ రెడ్డి కూడా కొంత టీఆర్ఎస్ పార్టీలో గడిచిన కొంతకాలంగా అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ పార్టీని వీడతారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. ఈ ప్రచారం కూడా పూర్తిగా ఎమ్మెల్యే వర్గానికి సంబంధించిన అనుచరులే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి సునీత మహేందర్ రెడ్డి కావచ్చు మహేందర్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు మర్పల్లి గ్రామంలో జరుగుతున్న కార్యక్రమానికి జెడ్పీ చైర్పర్సన్ హోదాలో ఆమె వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ జెడ్పీటీసీ ఆయన అనుచరులు అదేవిధంగా ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అనుచరులు ఆమె వాహనానికి అడ్డు తగిలి ముందుకు కదలని పరిస్థితి. ఈ మధ్య ఈ నేపథ్యంలోనే జెడ్పీ చైర్పర్సన్ అనుచరులకు అదేవిధంగా ఎమ్మెల్యే అనుచరులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి వాహనంపై దాడి చేసేంత వరకు కూడా పరిస్థితి వెళ్ళింది. దీంతో స్థానికంగా ఉన్న పోలీసులు కలగజేసి ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇంకా కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితి అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే జెడ్పీ చైర్పర్సన్ ఒక ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. స్థానికంగా ఉన్న మీడియాతో మాట్లాడుతూ దీనికి సంబంధించి పూర్తిగా బాధ్యత మెతుకు ఆనందే వహించాల్సి ఉంటుంది, ఈ విషయానికి సంబంధించి హైకమాండ్ కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పేసి స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.